నకిలీ వేలిముద్రల స్కామ్ లో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు నిందితుడు సంతోష్ 1500 ల్యాండ్ డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 3 నుంచి 4 వేల వడాఫోన్ సిమ్ కార్డులను యాక్టివేట్ చేసినట్టు అధికారుల విచారణలో బయటపడింది. మొదటి రోజు విచారణలో సంతోష్ చాలా విషయాలను పోలీసులకు వివరించారు. అదనపు డీసీపీ వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి రమేష్ పైట్ల ఫేస్ టు ఫేస్. వ్యవహారంలో కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏదైతే సంతోష్ని పోలీస్ అధికారులు తిరిగి తమ కష్టంలో తీసుకున్నారు. మొదటి రోజు కష్టంలో చాలా విషయాలు కూడా పోలీసులకు వెల్లడించారు. అయితే అతను ఎప్పటి నుంచి చేస్తున్నాడు, ఏ విధంగా చేస్తాడు, ఏ విధంగా ఈ పాలిమర్స్ వేలిముద్రను తయారు చేస్తున్న విషయాన్ని కూలంకుషంగా పోలీసు అధికారులకు వెల్లడించారు. ప్రస్తుతానికి అదనపు డీసీపీ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ వ్యవహారం మొత్తం కూడా ఎలా వెళ్ళలోకి వచ్చింది, దీన్ని ఏ విధంగా తయారు చేసేవాడు? ఇతను పాత సంతోష్ కుమారు, ధర్మారం విలేజ్ పెద్దపల్లి జిల్లా వ్యాస్తుడు. ఇతను డిసెంబర్ 2013 నుంచి ఈ వోడాఫోన్ సంబంధించిన డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్గా ఈయన ఫ్రాంచైజీలకు తీసుకునటం జరిగింది. అప్పటి నుంచి అతని టార్గెట్ జనరల్గా 200-250 పర్ మంత్స్ చొప్పున టార్గెట్ పెట్టుకుంటూ ప్రతి సిమ్ కార్డ్ యాక్టివేషన్కి 15 రూపీస్ ఇతను కమిషన్ ఉంటుంది. ఇతని దగ్గర నుంచి లోకల్ అంటే వేరే వాళ్ళు కూడా హోల్సేల్ లాగా అయినా కానీ వేరే వాళ్ళు వస్తే కూడా వాళ్ళకు కూడా ఆ విధంగా యాక్టివేట్ చేయించిన వాళ్ళకి ఈయన ద్వారా యాక్టివేట్ చేసుకుంటే 2% కమిషన్ వాళ్ళకి ఇచ్చేది. ఆ విధంగా యూజ్ చేస్తున్నాడు. అయితే ఇతనికి రీసెంట్గా ఈ జియో ఏదైతే రిలయన్స్ జియో వాళ్ళది వచ్చిన తర్వాత ఈ వోడాఫోన్ వాళ్ళు మార్కెటింగ్ పెంచాలి అని చెప్పి ఇతని మీద ప్రెజెంట్ చేయడం జరిగింది. దానికి టార్గెట్ 600 సిమ్ కార్డ్స్ యాక్టివేషన్ మధ్య టార్గెట్ పెట్టినవి. ఆ టార్గెట్ని ఇతను దాదాపుగా 8 నెలల దాకా రీచ్ కాలేదు బిఫోర్ 2018 జనవరి వరకు. తర్వాత ఈ రీచ్ కావటం లేదని చెప్పి ఉద్దేశంతో ఇతను ఒక ప్లాన్ వేసుకొని ఇతను ఎట్లాగో ఇంటర్నెట్ బ్రౌజింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఇతనికి. బీఎస్సీ డిస్కంటిన్యూ ఈ క్యాండిడేట్ బిజినెస్ కూడా అదే బిజినెస్ 2013 అంటే 5 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు దాదాపుగా. కాబట్టి ఇతను ఇంటర్నెట్కి వెళ్ళి ఆ రబ్బర్ స్టాంపు మిషన్ అని కొడితే దానికి ఆన్లైన్లో జస్ట్ అంటే దాన్ని కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ జస్ట్ డైల్ కొట్టాడు. జస్ట్ డైల్ కొట్టే వాళ్ళు కంపెనీ నెంబర్ చూస్తే ఆన్లైన్లో ఇండియా మార్కెట్ అనే ఆన్లైన్ కంపెనీ ద్వారా ఈ మిషన్ని బుక్ చేసుకుంటూ అకౌంట్ పే ద్వారా చేసుకున్న తర్వాత అది హౌ టు యూజ్ ఎలా తయారు చేయాలి పేపరు గేట్వే పేపర్ పెట్టి ఎలా తయారు చేయాలని మోడల్ కూడా దాంట్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది ఆన్లైన్ దాంట్లో. ఆ డిస్ప్లే దాని ప్రకారం అతను నేర్చుకున్నాడు. 1-2 సార్లు దాన్ని రివైండ్ చేసుకుంటూ దాన్ని నేర్చుకున్నాడు పేపర్ పెట్టడం చేసుకుంటూ. వన్స్ అతను కావాల్సిన పాలిమర్ లిక్విడ్ ఒకటి, గేట్వే పేపర్ ఒకటి, గమ్ ఒకటి, అదేవిధంగా ఈ మిషన్ రబ్బర్ స్టాంప్ మిషన్ ఇవన్నీ కొనుక్కొని దాంట్లో ఆ ఫింగర్ ప్రింట్ డెవలప్మెంట్ చేసుకోవాలని ప్రాసెస్ అనేది ఆన్లైన్ ద్వారా నేర్చుకున్నాడు కాబట్టి మరి ఫింగర్ ప్రింట్స్ ఎక్కడ దొరుకుతాయని చెప్పి అతను మళ్ళా ఆలోచించి అప్పుడు ఇతరులకు ఇంతకుముందు బ్యాంకు ఏదో లోన్ పర్పస్లో పోయినప్పుడు వీళ్ళకి ఏదో పసుపు వ్యాపారం కానీ ఇంతకుముందు ఈము కోళ్ళ వ్యాపారం కూడా వీళ్ళకు ఉందని చెప్పినారు. ఆ బ్యాంకులో పోయినప్పుడు బ్యాంక్ వాళ్ళు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఫింగర్ ప్రింట్స్ ఆధార్ కార్డు ఉన్నాయి చూసినాడు. టెర్రర్ యాంగిల్ ఏమన్నా ఉందా అంట, దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా అలర్ట్ అయిపోయి ఒక టెర్రర్ యాంగిల్ ఉండే అవకాశం అని చెప్పి దాని విధంగా విచారణ జరుగుతున్న సమాచారం. టెర్రర్ యాంగిల్ అంటూ ఏం లేదు. కార్డ్స్ ఇతను వేరే వాళ్ళకన్నా అన్సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళకి ఇచ్చి ఉంటే మనం దాన్ని యాంటిసిపేట్ చేయొచ్చు. ఇవ్వలేదు, అన్నీ డిస్ట్రాయ్ చేసినాడు. బ్యాడ్ లక్గా ఎక్కడో ఒక దగ్గర దొరుకుతారు కాబట్టి తప్పు చేసిన వాళ్ళు. ఇతను కూడా ఒక వ్యక్తికి మెసేజ్ పోవడం వల్ల, అలర్ట్ మెసేజ్ పోవడం వల్ల ఆ వ్యక్తి ఆధార్ కార్డు వాళ్ళకి కంప్లైంట్ చేయడం వల్ల ఇది బయటపడింది స్కామ్. బట్ టెర్రర్ యాంగిల్ చేసింది ఎక్కడా లేదు. ప్రతి కార్డ్ని ఒకవేళ ఆ విధంగా ఉంటే ప్రాణి వ్యక్తి దగ్గర యాక్టివేషన్ కార్డు అమ్మి ఉంటే మార్కెట్లో ఆటోమేటిక్గా తెలుస్తుంది. కాబట్టి అట్లాంటి టెర్రర్ యాంగిల్ యాంటీ సోషల్ చర్చలో ఎటువంటి సిమ్ కార్డ్స్ పోలేదు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏమన్నా చర్యలు తీసుకుందా అంటే డౌన్లోడ్ కాకుండా కావచ్చు, ప్రింటింగ్ కాకుండా కావచ్చు, సర్టిఫై కాపీల కోసం? అది ఇంకా తెలవలేదు మాకు. బట్ మేము ట్రై చేసినాము ప్రింట్అవుట్ చేయడానికి. మరి ఈరోజు సర్వర్ డౌన్ ఉందని చెప్పి అతనే చెప్పడం జరిగింది ఇంట్రాగేషన్లో. అది ట్రై చేస్తున్నాం. ఇంకా మా సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా వచ్చి దానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే సంతోష్ కుమార్ని పోలీస్ అధికారులు విచారిస్తూనే విచారణలో చాలా విషయాలు చెప్పడం జరుగుతుంది. గత కొన్ని
నెలల నుంచి కూడా అతను ఏదైతే సర్టిఫైడ్ కాపీస్ దాదాపు 1000 నుంచి 1500 సర్టిఫైడ్ కాపీలను ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకున్నాడు. దాంట్లో ప్రతి ఒక్క సర్టిఫైడ్ కాలో మినిమం 4 సభ్యులు కంపల్సరీగా ఉంటారు. అయితే వాళ్ళ వేలు ముద్రలు, ఆధార్ కార్డులు, ఆధార్ నెంబర్ల ఆధారంగా పూర్తిగా అతను వేలు ముద్రను తయారు చేసి సిమ్ కార్డును యాక్టివేట్ చేసినట్లుగా అధికారులు చెప్పాడు. అయితే ఏదేమన్నా కూడా దీనిపైన అటు కేంద్రంతో పాటుగా రాష్ట్ర అధికారులు కూడా తరువుగా విచారణ జరుపుతున్నాం. కెమెరా పర్సన్ పనితో రమేష్ వెట్ల, ఎన్టీవీ.